వందనాలు చెప్తూ రెండే రెండు మాటలతో చెప్తాను. నేను జనవరి 27వ తారీఖున జ్యోతిలో వచ్చింది ఈ వార్త. ఆ జ్యోతిలో రాగానే మొట్టమొదట సారి నా పేరు బడుగు బాబ్జీ అండి, రిటైర్డ్ పోలీస్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ని. అయితే నాకు మోకాళ్ళు పట్టేసి అసలు అడుగు తీసి అడుగలేకపోయేవండి, ఇలా నిలబడలేకపోయేవండి, ఇప్పుడు నిలబడడం చేపు కూడా నిలబడలేకపోయేవండి. అటువంటిది అది చూసిన తర్వాత నేను ఎండు గింజలు ఎందు పళ్ళే కానీ అన్నం పూర్తిగా మానేశాను, మా ఇంట్లో ఏలం చేస్తున్నారు ఇప్పటికి కూడా నన్ను, అన్నం తినకుండా ఎలా బ్రతుకుతామని చెప్పి. ఈవేళకి సుమారు జూన్ 28వ తారీఖు నుంచి మొదలు పెట్టాను, ఈవేళ ఎంతండి 17వ తారీఖు ఫిబ్రవరి, ఇప్పటి నుంచి నేను వాడతానే మార్చి. అయితే ఇంతవరకు నేను వాడుతున్నాను, నేను ఇప్పుడు సైకిల్ తొక్కగలుగుతున్నాను, ఇప్పుడు సైకిల్ మీదే వచ్చాను ఇక్కడికి ఫర్ ఎగ్జాంపుల్. అయితే ఇక్కడ నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి, డౌట్స్ తీర్చుకోవాలని చెప్పి వచ్చాను. నేను వాడుతున్నటువంటిది అన్నం ముట్టుకోవట్లేదు, ఇడ్లీ తింటలేదు, దోశ తింటలేదు, గారి తింటలేదు, ఈ గారెలు పకోడీ ఇలాంటివి ఏమన్నా అప్పుడప్పుడు ఆకలేసినప్పుడు తినొచ్చేయమని చెప్పి ఈయన చెప్పినట్టు రోజుకు 6 గుడ్లు తినమన్నారు, 6 గుడ్లు తిన్నాను, 1 నెల అయిన తర్వాత హేవగింపు వచ్చింది దాని మీద, దాన్ని వదిలేశాను. తర్వాత ఉడకబెట్టుకునే తిన్నాను నేను, ఇంకా దానికి ప్రత్యామ్నాయం ఏమీ లేదు. తర్వాత వచ్చి వారానికి ఒకసారి మాత్రం మటన్ కానీ చికెన్ కానీ వండించుకొని ఆయన చెప్పారు ఆయిల్ రిఫండ్ ఆయిల్ వాడొద్దన్నారు, ఇది బాగా గుర్తించండి. తర్వాత సాల్ట్ వాడొద్దన్నారు, సముద్ర ఉప్పు వాడమన్నారు అది. తర్వాత డ్రింకులు ఇలాంటి కొబ్బరి నీళ్ళు ఇలాంటివి వాడొద్దన్నారు, అయ్యే వాడుతూ నేను ఇంట్లో వాళ్ళు కూడా బాధ పెడుతున్నానేమో అనిపిస్తుంది నా ఉద్దేశంలో, కానీ నాకు ఎంత హ్యాపీగా ఉంది ఆయనకి సాష్టాంగ దండ ప్రమాణం అనిపిస్తానని మరీ మరీ చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.